బద్వేల్ ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి పనులే జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పనాతల సురేష్ ను గెలిపించబోతున్నాయని బద్వేల్ మాజీ ఎమ్మెల్యే తిరువుది జైరాములు అన్నారు. పోరుమామిల పట్టణంలో భారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని ప్రారంభించిన ఈ సందర్భంగా 19 న్యూస్ తో బీజేపీ నేతలు మాట్లాడారు. I am here for the campaigning of our candidate Panathala Suresh Garu. Last 2.5 years of governance, the ruling YCP party and Jagan Mohan Reddy Garu has proved to be a utter failure chief minister, utter failure government. Last 3 days I am roaming here and there in the constituency. I am talking to people. People are very unhappy with the bad governance, the rowdyism, the land grabbers party, and the Pathakalu. The schemes are not reaching people without corruption, without cut money, and that is why people are very much agitated. They are having strong discontent against this government and they are seeking for change. There is only one candidate of Congress. I heard that one lady is contesting. She is a Christian and it is definitely uncalled for. In a scheduled caste reserve constituency, a Christian cannot contest. But this type of fraud is going on in this state from YCP party as well. Number of MLAs elected on the ticket of YCP are Christians, but they are elected on scheduled caste reserve seat. Nothing wrong in being a Christian. A Christian can contest, but not on scheduled caste seat. It is unconstitutional. So whether on the part of development, whether on the part of law and order, whether on the part of jobs to the youth, on every front YCP government has miserably failed, and we hope that Panathala Suresh will win with heavy margin because of the anti-incumbency of ruling party. Dhanyawad. XML Badwell. Badwell lo, Badwell niyojakavargam lo, YCP party varsaga gelustu vachindi vastavam. Ye abhivruddhi chusi ottle vestunnaro naakaithe ardham kaavatledu. Ikkada traguneeriku saaguneeriku kuda ibbandi padta unnaru. Ikkada unna sthanika nayakulu మోసగిస్తూనే ఉన్నారు. ఓటర్లను మోసగిస్తూనే వారి ఓట్లు తడుకుంటూ ఉన్నారు. ఇక్కడ అభివృద్ధి మాత్రం శూన్యమని చెప్పొచ్చు. నేను యాజ్ ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో అవినీతి రహిత పాలన అందించే ప్రజలకు నాకు వీలైనంత వరకు డెవలప్ చేశా. సగిలేటువంటి నీరు తెప్పించాను, త్రాగునీరు తెప్పించాను పూర్వమిల్ల వాసులకు. అదేవిధంగా పూర్వమిల్ల టు బద్వేల్ రోడ్డు వేయించాను. ఇటువంటి సోమశిల వెనక జలాలు ఒక టీఎంసీ నీటికి జీవదిచ్చాను. ఇటువంటి మంచి పనులన్నీ కూడా చేయడం జరిగింది. పోయిన ప్రతి గ్రామంలో కూడా ప్రజలు ఆదరంగా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు, ఆదరిస్తున్నారు మమ్మల్ని. మీకు టికెట్ రాకపోయినప్పటికీ వయసు రీత్యా మీరు పెద్దవారు అయిపోయారు కాబట్టి యువకుడు ఆయనకి ఇచ్చినందుకు కూడా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నారు. ఖచ్చితంగా మా ఓట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచేందుకు వారు వేస్తామని చెప్పేసి కూడా పోయిన ప్రతి గ్రామంలో కూడా మాకు ప్రామిస్ చేస్తూ ఉన్నారు. దానికి వారందరూ కూడా కృతజ్ఞత తెలుపుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఉనికి ఉండాలి. ఒక పెద్ద మనిషి అడుగుతాడు, ఉనికి లేకపోతే ఎందుకు మీరంతా వచ్చారు? రామదడ్డు వచ్చినట్టు వచ్చారు. ఇక్కడ అరాచకాలు సృష్టిస్తున్నారు, ప్రజలు భయప్రాంతులు చేస్తున్నారు. ఎందుకని మీకు ఈరోజు బద్వేలి ఉప ఎన్నిక పోరు ఏదైతే ఉందో, ఇక్కడ భారతీయ జనతా పార్టీకి అభ్యర్థిగా నేను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అనూహ్యమైనటువంటి స్పందన, వారి యొక్క ఆశీస్సులు అందించడం జరుగుతూ ఉంది.
ఎందుకోసమంటే ఇక్కడ ప్రజలు మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఏదైతే భూదందాదులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఒక అరాచకాలు కావచ్చు ఇక్కడ చేసినటువంటి వాళ్ళ యొక్క అసత్యాలు మొత్తం కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఎందుకోసమంటే ఈ రోజు కేవలం బయట నుంచి ఏదైతే ఇన్చార్జీలు వచ్చినటువంటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ కూడా 1 లక్ష మెజారిటీ మాకు వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది తప్పకుండా కూడా ఏదైతే తిరుపతి ఎన్నికల్లో రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇక్కడ బూతులు రిగ్ చేసుకోవచ్చు లేని పక్షంలో దొంగ ఓట్లు వేసుకోవచ్చు లేని పక్షంలో బస్సులతో తోలి ఈరోజు రిపీట్ చేసినటువంటి వాతావరణ భయాందోళనలు క్రియేట్ చేస్తూ ఉన్నారు ఈరోజు మేము భారతీయ జనతా పార్టీగా చెప్తా ఉన్నాం ఈ యొక్క వైసీపీ దౌర్జన్యాలకి అరాచకాలకి అన్నిటిను కూడా ఈరోజు ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థిగా నేను ఏదైతే ప్రజల్లోకి వెళ్తానో మొత్తం కూడా మమ్మల్ని ఆశీర్వదించేటటువంటి యొక్క సమయం ఆసన్నమైంది ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకోసం అంటే ఈ అరాచక పాలనకు స్వస్తి చెప్పడానికి ఈరోజు బద్వేలు ఓటర్లకి జగను మెడలు వంచడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా కూడా వీళ్ళకి సరైనటువంటి బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను.